తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్వాజంపూడి గ్రామంలో గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మూడు నివాస గృహాలను గత అర్ధరాత్రి అధికారులు కూల్చడంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు। న్యాయం చేయాలంటూ గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు। బాధిత గ్రామస్తులకు టీడీపీ మరియు జనసేన పార్టీలు మద్దతు తెలిపారు। దేవరపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు। बाधित दी एवर अब प्रजास्वाम्यो अदे विधा एमएलए एमपीपी जीटीसी सर्पंच उल्ता बाधित दी एवर उ अधिकार पार्टी की संबंधी एमपीपी सर्पंच वी वाल बाधन विनमें वाल गोड़ विनमें वाले यायो चमें अंदर नमस्कार गोपालपुरम निजर्ग देवरपल्ली मंडल त्याजंपूडने ग्राम वैएसआर प्रभुत्म वारी गई पंचायती मरी एमपीटीसी एलक्ष ఓట్లు వేయలేదని చెప్పిన ఒక కక్షతోటి పూర్వం నుంచి 60 70 సంవత్సరాల నుంచి దాదాపుగా 60 70 కుటుంబాలు సర్వే నంబర్ 119 లో 4 ఎకరాల భూమి కాలిదారి అని చెప్పని రెవెన్యూ రికార్డ్ లో ఉన్నటువంటి భూములో గత 60 70 సంవత్సరాల నుంచి పక్కా ఇళ్ళు నిర్మించుకొని నిరుపేదలందరూ కూడా రేగు షెడ్లు పెంగటిళ్ళు కట్టుకొని 60 70 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తా ఉన్నారు। ఇందులో బడుగు బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళు వికలాంగులు పేద ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేక ఈ కాళిదారిలో కట్టుకొని 60 70 సంవత్సరాల నుంచి నివసిస్తా ఉన్నారు। గత కొద్ది రోజుల నుంచి వైకాపా ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు వారి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి వీళ్ళని వేధింపులకు గురిచేస్తూ గత కొంత కాలంగా ఖాళీ చేయాలని చెప్పి వేధిస్తా ఉన్నారు। మేము 60 70 సంవత్సరాల నుంచి నివసిస్తా ఉన్నాం, మేమంతా కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇళ్ళు మేము ఖాళీ చేయడం ఇబ్బంది కష్టం అని చెప్పిన వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఏళ్ళకి ఓట్లు వేయలేదని చెప్పని ఎంపీడీసీ ఎలక్షన్స్ అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మాకు ఓట్లు వేయలేదని చెప్పిన కోపంతోటి ఈ కుటుంబాలందర్నీ కూడా రోడ్ల మీద పడేయడం కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం వీళ్ళని రోడ్ల మీద పడేస్తూ గత కొద్ది రోజులుగా వీళ్ళ మామల్ని మా భూములే మా ఉంచాలి మాకు ఇళ్ల స్థలాలు మాకు ఉంచాలని చెప్పని ఎన్నవించుకుంటున్నా నోటీస్ ఇచ్చి 5వ తారీఖు లోపు ఖాళీ చేయాలని చెప్పని వీళ్ళంతా కూడా నోటీసులు ఇచ్చి నోటీస్ ఇచ్చిన గంటల్లోనే రాత్రి 11 గంటలకు అర్ధరాత్రి వచ్చి ఒక దొంగల్లాగా అధికారంలో ఉన్న ప్రభుత్వం వచ్చి మీరు ఎందుకు ఇళ్ళు కోల్చాలని చెప్పని వీళ్ళని అడుగుతా ఉన్నా నీకు మీకు అసలు పేద ప్రజలు ఎవరైతే మీకు ఓట్లు వేశారో గద్దెనెక్కారో ఇవాళ వాళ్ళ ఇళ్ళు కూల్చి వాళ్ళ రోడ్ల మీద పడేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు వస్తా ఉన్నది। ఈ రోజున ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా పేదవారందరూ కూడా ఏకతాటిగా బయటికి వచ్చి మా స్థలాలు మాకు కావాలి మా ఇల్లు మేము ఖాళీ చేయలేమని చెప్పని ఇవాళ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంటే రెవెన్యూ అధికారులు ఎవరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది। ప్రజాప్రతినిధులు అయితే పారిపోయారు। ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేను ఎక్కడ ఉన్నావు అడుగుతున్నా రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా రాస్తారోకోలు చేస్తూ ఆందోళన చేస్తూ ప్రజాస్వామ్యంలో మా స్థలాలు మాకు ఇప్పించండి మా ఇళ్ళలో మేము నిర్మాణం ఉంటామని చెప్పి అడుగుతుంటే నువ్వెటు పారిపోయావు ఎమ్మెల్యే అని చెప్పని వాళ్ళ నేను స్థానిక ఎమ్మెల్యే అడుగుతున్నా రా నువ్వు ప్రజాక్షేత్రంలో రా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు పరిష్కరించవలసి నువ్వు ఎందుకు పారిపోయావు। గత కొద్ది రోజులుగా ఈ ఊర్లో రెవెన్యూ అధికారులకి పోలీసులకి ప్రజల మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చల్లో మీ ప్రజా ప్రతినిధులందరూ కూడా మీరు ఏమైపోయారని చెప్పని ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు వెంటనే రా ఆల్రెడీ మీరు సచివాలయం కాడ కూర్చొని ఆందోళన చేస్తాక ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము సచివాలయం కాడ ఉన్నాం వచ్చి పేద ప్రజలు ఎవరైతే ఇల్లు ఖాళీ చేస్తా ఉన్నారో వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి వాళ్ళు ఇళ్ళు వాళ్ళు
ఉండేటట్టుగా మీరు ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళే సమస్య లేదని చెప్పని ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేది లేదు. 60-70 సంవత్సరాల నుంచి నీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్న టైంలో కూడా ఈ పేద ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఖాళీ చేయటానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు. దీనికి పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ పూర్తిగా కూడా ఈ పేద ప్రజల కోసం మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. వారికి మేము మద్దతుగా నిలబడ్డాం. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీకేమాత్రం పేద ప్రజల ఎడల మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా, రండి చర్చలు జరపండి అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇవాళ పేద ప్రజల మీద పోలీసులను పంపించి ఈ ఉద్యమాన్ని ఆపు చేయడానికి మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అంతే తప్ప అధికార పార్టీ వాళ్ళు ఏది చెబితే అది వచ్చి ఇవాళ ఆందోళనకారుల మీద వచ్చి వాళ్ళని బయదల కొట్టడం కానీ ఆందోళన విరమ చేయడం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా 60-70 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉన్నారో వాళ్ళ స్థలాలు వాళ్ళకి కేటాయించండి, వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, వాళ్ళకి ఇళ్ళు మంజూరు చేయండి. పక్కా ఇళ్ళు కట్టుకుంటారు. వారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈ యొక్క పేద ప్రజలందరూ వెనకాల ఈ ఉద్యమ వెనకాల మేము వారికి సపోర్టుగా ఉండి వారికి అండగా ఉండి వారి యొక్క విజయానికి మా వంతు సహకారం కూడా మేము ఇస్తామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలందరికీ కూడా హామీ ఇస్తూ